నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ ఒకప్పుడు ఇండియన్ సినిమా బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది భారీ బడ్జెట్ కి గ్రాండ్ మేకింగ్ కి కేర్స్ అయిన బాలీవుడ్ సినిమాలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది ధైర్యంగా ఓ సినిమా రిలీజ్ చేయాలంటే అక్కడి మేకర్స్ కి చెమటలు పడుతున్నాయి సౌత్ సినిమాలు ఓవైపు హాలీవుడ్ ప్రాజెక్టులు మరోవైపు రౌండ్అప్ చేసి నార్త్ హీరోలకి నిద్ర లేకుండా చేస్తున్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల కారణాలతో అష్టదిగ్బంధనం చేసి బాలీవుడ్ ని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కారణాలపై ఈ వారం బిగ్ స్టోరీ బాలీవుడ్ ఒకప్పుడు ఇండియన్ సినిమాని గ్రిప్ లో పెట్టుకున్న మూవీ ఇండస్ట్రీ రీజనల్ సినిమాని డామినేట్ చేసిన సినిమా ఇండస్ట్రీలోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన ఇండస్ట్రీ కానీ అదిప్పుడు చరిత్ర ఒకప్పుడు భారీ బడ్జెట్ కి గ్రాండ్ మూవీ మేకింగ్ కి క్యారాఫ్ అడ్రస్ అయిన బాలీవుడ్ పట్టుమని ఒక హిట్ కొట్టడానికి ఆపసోపాలు పడుతోంది వరుసగా ఫ్లాప్లతో కోల్కోలేని నష్టాల్లో మునిగిపోతోంది కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు బాలీవుడ్ కష్టాల పాలవ్వడానికి ఇబ్బందుల్లో మునిగిపోవడానికి తెలియక చేసిన తప్పులు కొన్నైతే తెలిసి చేతులు కాల్చుకున్న కారణాలు కొన్ని బాలీవుడ్ లాస్ట్ ఇయర్ నుంచి డల్ అవడానికి కారణం కోవిడ్ తర్వాత కోలుకోవడానికి బాగా టైం తీసుకోవడం కోట్లకు కోట్లు ఖర్చు చేసిన సినిమాలు కోవిడ్ టైంలో రిలీజ్ చేస్తే నష్టాలొస్తాయేమో అసలు ఆక్యుపెన్సీ ఉంటుందో లేదో అన్న భయంతో సినిమా రిలీజ్ అన్న మాటే ఎత్తకుండా రిలీజ్లన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నాయి బాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ కామ్ గా ఉన్న టైంలో సౌత్ సినిమా నార్త్ జనాన్ని ఆక్యుపై చేసేసింది సినిమాల రిలీజ్ విషయంలో సౌత్ ఇండస్ట్రీ ధైర్యం చేసి సినిమాలు రిలీజ్ చేసింది కోవిడ్ టైంలో కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ట్రై చేసింది బాలీవుడ్ డామినేషన్ ఉన్న నాత్రో సౌత్ సినిమాల్ని రిలీజ్ చేసి సక్సెస్ కొట్టింది బాలీవుడ్ సినిమాలు ఏవి రిలీజ్ అనౌన్స్ చేయని టైంలో ధైర్యంగా సినిమాల్ని రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది సౌత్ సినిమా సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఎంటర్టైన్ చేయడంతో ఒక్క సౌత్ మీద చేశారు బాలీవుడ్ జనాలు ఏ సినిమా రిలీజ్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మరథం పట్టారు తెలుగు అయినా తమిళనా కన్నడైనా ఏ లాంగ్వేజ్ అయినా సినిమాలో సరుకుంటే ఆడియన్స్ అడగకపోయినా జయ కొడుతున్నారు బాలీవుడ్ జనాలు కరెక్ట్ గా ఇదే పాయింట్ తో బాలీవుడ్ లో పాగా వేసింది సౌత్ సినిమా బాలీవుడ్ ఇబ్బందుల్లో పడ్డానికి మరో కారణం సౌత్ సినిమాల మీద దండయాత్ర సినిమాలు రిలీజ్ అన్న ఊసు లేకుండా కామ్ గా ఉన్న టైంలోనే సౌత్ సినిమాలు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అవ్వడమే కాదు అమేజింగ్ హిట్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేసాయి బాలీవుడ్ ని కోల్కోలేని దెబ్బతీయడంలో మేజర్ పార్ట్ సౌత్ సినిమాలదే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజైన మన తెలుగు సినిమా పుష్ప బాలీవుడ్ ఆఫీస్ కి చుక్కలు చూపించింది ఏదో లక్ ట్రై చేద్దామని పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే హిందీలో రిలీజ్ అయిన పుష్ప బాలీవుడ్లో షార్ట్ టైంలోనే వంద కోట్లు కలెక్షన్లు దాటేసి అందరికీ షాక్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది పుష్ప కొట్టిన దెబ్బకే పడిపోయిన బాలీవుడ్ క్రేజ్ మార్చ్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో అసలు అడ్రస్ లేకుండా పోయింది ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ మూడు వందల రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ నాథ్ లో ముందు నుంచి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఓపెనింగ్ రోజే ఇరవై కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది ట్రిపుల్ ఆర్ అంతేకాదు బాలీవుడ్లోనే మూడు వందల కోట్ల కలెక్షన్లు సాధించి బాలీవుడ్ ని ఇంకా భయపెట్టింది ఆర్ రికార్డుల పర్వం కంటిన్యూ అవుతుండగానే కన్నడ కలెక్షన్ల సునామీ స్టార్ట్ అయింది ఏప్రిల్లో రిలీజ్ అయిన కేజీఎఫ్ టూతో తో బాలీవుడ్ స్టేటస్ పాతాళానికి పడిపోయింది రీజనల్ సినిమాగా సౌత్ నుంచి అయిన కన్నడ మూవీ కేజీఎఫ్ టూ సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది అంతేకాదు ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల కలెక్షన్లతో ఏ సౌత్ సినిమా కలెక్ట్ చేయనన్ని వసూళ్ల రికార్డుల మోత ఒగించింది మహామహులైన బాలీవుడ్ స్టార్ హీరోలకే నిద్ర లేకుండా చేసింది కేజీఎఫ్ టూ గురించి ఇంకా బాలీవుడ్ లో హీట్ చర్చలు జరుగుతుండగానే మరో సినిమా మేజర్ రిలీజ్ అయింది ముంబై పేలుళ్ల నేపథ్యంలో సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన మేజర్ మేకింగ్ కి టేకింగ్ కి బాలీవుడ్ కూడా ఈ సినిమాతో పాటు తమిళ నుంచి మరో పిడుగు పడింది బాలీవుడ్ మీద సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ సీనియర్ హీరో అయినా కూడా సక్సెస్ఫుల్ గా బాలీవుడ్ లో జెండా పాతారు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ సూర్య లీడ్ రోల్స్ లో వచ్చిన విక్రమ్ బాలీవుడ్ మేకర్స్ చేస్తోంది పుష్ప ట్రిపుల్ సినిమాల భాషలు వేరైనా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినా కామన్ పాయింట్ మాత్రం ఒకటే ఇవన్నీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టి సౌత్ సత్తా చాటిన సినిమాలే భారీ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో అంతకన్నా భారీ హైప్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాలు హిట్ అయి బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం ఏంటి పుష్ప ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ ప్యాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయి పోటీ పడి మరీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి దానికి ఓన్ అండ్ ఓన్లీ రీజన్ కంటెంట్ కంటెంట్ కొత్తగా ఉండడం మేకింగ్ టేకింగ్తో దాన్ని ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేయడంతో బాలీవుడ్ జనాలు సౌత్ కంటెంట్ కి ఫిదా అయ్యారు అట్ ద సేమ్ టైం బాలీవుడ్లో సినిమాలు ఆ రొటీన్ జోనర్ దాటి బయటకు రాకపోవడంతో అసలు వాటిని పట్టించుకోలేదు బాలీవుడ్ ఆడియన్స్ ఈ మధ్య బాలీవుడ్లో పట్టుమని ఒక స్టార్ హీరోకి కూడా హిట్ అయిన సినిమాల దాఖలాలు లేవు కారణం కంటెంట్ లేకపోవడం స్టార్ హీరోలను కాబట్టి ఎలా తీసినా చూస్తారు ఏం చేసినా చూస్తారనే గుడ్డి నమ్మకాలతో సినిమాలు చేస్తున్నారు కానీ కథను పట్టించుకోవడం లేదు ఎంతసేపు ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారే కానీ అసలు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉందా లేదా అనేది ఆలోచించడం లేదు బాలీవుడ్ అందుకే సల్మాన్ అక్షయ్ ఇలా ఏ స్టార్ హీరోల సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతున్నాయి ఎంత గ్రాండ్ గా తీసినా కథ లేకపోతే పట్టించుకోవడం లేదు జనాలు కానీ బాలీవుడ్ మాత్రం ఇంకా అదే మూసలో సినిమాలు చేస్తోంది అందుకే వరుస ఫ్లాప్లతో సతమతమవుతోంది అటు అక్షయ్ కుమార్ రెండు సినిమాలు బచ్చన్ పాండే పృథ్వీరాజ్ రెండు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చాయి ఎనభై కోట్ల కంగనా సినిమాకి కనీసం ఐదు కోట్ల కలెక్షన్లు కూడా రాలేదు ఎప్పుడూ ప్రయోగాలు చేసే రణవీర్ సింగ్ కూడా ఈసారి మిస్ఫైర్ అయ్యారు ఇలా వరుసగా బాలీవుడ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపుల పర్వం కంటిన్యూ అవుతోంది కారణం కరెక్ట్ కంటెంట్ ని డెలివరీ చేయకపోవడమే ఒక పక్క పెద్ద సినిమాలు అటర్ ఫ్లాప్ లవుతుంటే గంగుభాయ్ కశ్మీర్ ఫైల్స్ బుల్బులయా టూ లాంటి చిన్న సినిమాలు బ్లాక్ హిట్ అవుతున్నాయి కారణం కొత్త కథలు కొత్త టేకింగ్ డిఫరెంట్ అంటే ఏదో ఒక చెత్త తీసి ప్రేక్షకుల మొహాన పడేయడం కాదు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ తో సినిమా చేయడం కరెక్ట్ గా ఇదే పాయింట్ ని పట్టుకోవడంలో తడబడుతోంది బాలీవుడ్ దాంతో పీకల్లో తూ నష్టాలతో అవుతోంది కథ లేకపోతే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డం మామూలే చేసిన ప్రతి సినిమా బ్లాక్బస్టర్ అవ్వాలన్న రూలేం లేదు కొన్ని కాసులు కురిపిస్తాయి కొన్ని నష్టాల్ని మిగులుస్తాయి యూనివర్సల్లా అయిన ఈ విషయంలో బాలీవుడ్ ఎక్కువగా నష్టపోటానికి కారణమేంటి అనవసరమైన బడ్జెట్ అక్కర్లేని ఎలివేషన్ తో కోట్లకు కోట్లు బడ్జెట్ పెంచుకుంటున్నాయి బాలీవుడ్ సినిమాలు అసలు కథను పక్కన పెట్టి కమర్షియాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో బాలీవుడ్ సినిమాలు సైడ్ ట్రాక్ అయిపోతున్నాయి సినిమాలకు గ్రాండ్నెస్ అనేది ఆప్షన్ గా కాకుండా అదే మెయిన్ అట్రాక్షన్ అని ఫీల్ అవుతున్న బాలీవుడ్ కి కోలుకోలేని నష్టాలు మిగులుస్తోంది ఈ భారీ బడ్జెట్ బాలీవుడ్ స్టార్ హీరోలే కాదు టైగర్ షాఫ్ జాన్ అబ్రహాం షాహిద్ కపూర్ లాంటి చిన్న హీరోలు కూడా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేయడంతో సినిమా ఫ్లాప్ లకి ఎక్కువగా నష్టపోవాల్సి వస్తోంది ఇక స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా బాలీవుడ్ లాస్ కి ఒక కారణం సినిమా చేయాలంటే రెమ్యునరేషన్ కే మినిమం వంద కోట్లు తీసుకుంటున్నారు స్టార్ హీరోలు తీరా ఇంత పెట్టి సినిమా చేస్తే అది హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు అష్ట కష్టాలు పడి సినిమా చేస్తే అది హిట్ అయిందా ఓకే కర్మ కాళి ఫ్లాప్ అయితే ఇక నిర్మాత అప్పుల్లో మునిగిపోయినట్టే అసలే బడ్జెట్ ఎక్కువై కోలుకోలేని దెబ్బతింటున్న బాలీవుడ్ ఏదో చిన్న బడ్జెట్ సినిమాలు చేసి థియేటర్లో కాకుండా ఓటీటీలో అయినా రిలీజ్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా పోటీ ఎక్కువై వర్కౌట్ కాకుండా పోతోంది బాలీవుడ్ కి మరో దెబ్బ ఓటీటీలు ఓటీటీలు కూడా బాలీవుడ్ కి సరిగా వర్కౌట్ అవడం లేదు బడ్జెట్ ఎక్కువగా పెట్టకుండా తక్కువ బడ్జెట్ తో ఓటీటీని టార్గెట్ చేసుకొని రిలీజ్ చేద్దామంటే బాలీవుడ్ కి అక్కడ కూడా విపరీతమైన పోటీ పెరిగిపోతోంది బాలీవుడ్ కంటెంట్ కి పోటీగా ఏ మాత్రం తగ్గకుండా సౌత్ కంటెంట్ చేస్తోంది ఒకప్పుడు బాలీవుడ్ సిరీస్లకు సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఓటీటీలు ఇప్పుడు సౌత్ కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి స్పెషల్లీ తమిళ్ మలయాళ కంటెంట్ ఇప్పుడు హాట్ కేక్ ఓటీటీని అట్రాక్ట్ చేస్తోంది బ్రో డాడీ చార్లీ త్రిబుల్ సెవెన్ రైటర్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో సత్తా చాటుతూ డామినేట్ చేస్తున్నాయి దాంతో నిరాశ ఎదురవుతోంది కంటెంట్ లేకపోవటం సౌత్ సినిమాల దండయాత్ర ఓటీటీ డామినేషన్ ఓవర్ బడ్జెట్ వీటితోనే అసలు బాలీవుడ్ ఉక్కిరి పిక్కిరవుతుంటే మరోవైపు హాలీవుడ్ సినిమాలు కూడా ఎంట్రై బాలీవుడ్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి నేషనల్ కంటెంట్తోనే మేనేజ్ చేయలేకపోతున్న బాలీవుడ్ కి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి బాలీవుడ్ మీద సౌత్ సినిమాల ఎఫెక్ట్ మాత్రమే కాదు ఇంగ్లీష్ మూవీస్ కూడా ఢీకొట్టేందుకు కాలు దువ్వుతున్నాయి కోవిడ్తో హాలీవుడ్ సినిమాలకు బాగా గ్యాప్ రావడంతో హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ అయ్యాయి ఈ హిట్లో మేజర్ షేర్ బాలీవుడ్దే ఇండియాలో మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ముందు రణవీర్ ఎయిటీ త్రీ విజయం సాధించలేకపోయింది అంతకుముందు సూర్యవంశీ లాంటి సినిమాలపై షాంగ్చి ఎటర్నల్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ గట్టి దెబ్బే కొట్టాయి డాక్టర్ స్ట్రేంజ్ కూడా నార్త్ లో మంచి సక్సెస్ సాధించింది యాక్షన్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హాలీవుడ్ మూవీ టాప్ గన్ మెవరిక్ కూడా బాలీవుడ్ కి చుక్కలు చూపించింది జూలై ఎనిమిదిన లవ్ అండ్ థండర్ ట్యాగ్ లైన్తో థోర్ మూవీ రాబోతోంది అంతేకాదు సల్మాన్ రణవీర్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ సేమ్ కే అవతార్ టూ లాంటి హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి దాంతో బాలీవుడ్ దర్శక నిర్మాతకు టెన్షన్ ఎక్కువైపోతోంది ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న అవతార్ సీక్వెల్ ను బాలీవుడ్ ఎదుర్కొంటుందా అన్నది డౌటే కంటెంట్ లేకపోవడం బడ్జెట్ పెరగకపోవడం సౌత్ సినిమాలు ఓవర్టేక్ చేయడం ఓటీటీలో కూడా బాలీవుడ్ డల్ అవ్వడం హాలీవుడ్ సినిమాల వార్ రిలీజ్ క్లాష్ ఇలా చాలా కారణాలు బాలీవుడ్ ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి మరి ఈ కన్ఫ్యూజన్ని సాల్వ్ చేసుకునేదెప్పుడో బాలీవుడ్ ట్రాక్లో పడేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు ఏది వాళ్ళకి బిగ్ స్టోరీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం అంటే దాన్ కీప్ వాచింగ్ టెన్ టీవీ టేక్ కేర్ బాయ్ బాయ్